సచివాలయ స్థలాల్లో అక్రమ నిర్మాణాలను తొలగించాలంటూ 4 గంటల పాటు ఒంగోలు చీరాల రహదారిని ఆందోళనకారులు దిగ్బంధం చేశారు. ప్రకాశం జిల్లాలోని నాగులపల్లపాడు ఉప్పుగుండూరు గ్రామ 2వ సచివాలయ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టి పరిపాలన భవనాలను కట్టకుండా అడ్డుకుంటున్నారని ఆ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున రాస్తా రోకోకు దిగారు. వివరాల్లోకి వెళ్తే నాగులపల్లపాడు మండలం ఉప్పుగుండూరు గ్రామంలో 2వ సచివాలయ భవన నిర్మాణం కొరకు ప్రభుత్వ భూమిని చదును చేసి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి ఆ గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధం చేశారు. చదును చేసిన స్థలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ వర్గానికి చెందిన మద్దిసారి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో రాత్రికి రాత్రే 20 మంది చేత గుడిసెలు వేయించారు. ఆ సంఘటన చిలికి చిలికి గాలివానగా మారి వివాదానికి దారితీసింది. ఈ నెల 13వ తేదీన సచివాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే 12వ తేదీ రాత్రికి రాత్రే ఆ స్థలంలో గుడిసెలు వేయడంతో గ్రామ సర్పంచ్ దేవరకొండ జయమ్మ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాదాసు రాంబాబులతో పాటు గ్రామస్తులు కలిసి ఈ విషయంపై జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ కు వినతి పత్రాన్ని అందించారు. సంబంధిత స్థలంలో ఆక్రమణలు తొలగించాలని, సచివాలయం నిర్మాణం ఎటువంటి అడ్డంకులు లేకుండా చేయాలని తహసీల్దార్ పోలీసులకు ఆదేశాలు జారీ చేయడంతో మండల తహసీల్దార్ ఆ స్థలం వద్దకు చేరుకుని ఆక్రమణలను తొలగించాలని కోరగా వారిలో అత్తంటి రాజేష్ అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి దిగడంతో గుడిసెల తొలగింపు కార్యక్రమాన్ని అర్ధాంతరంగా ఆపి అధికారులు వెనుతిరిగారు. అనంతరం రాస్తా రోకో ప్రాంతానికి చేరుకుని ఆందోళన చేస్తున్న వారికి ఆర్డీఓ మరోసారి హామీ ఇచ్చారు. ఇక నుండి ఆ ప్రాంతంలో ఎటువంటి కట్టడాలు జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఆందోళనకారులు ఆర్డీఓ హామీ మేరకు ఆందోళన విరమించారు. పంచాయతీ స్థలం, దాన్ని కూడా 7 ఆక్రమించుకొని ఉంటే మాదిపల్లిలో పెద్దలందరూ కూర్చోబెట్టి వాళ్ళని నచ్చజెప్పి అయ్యా మళ్ళా రేపు ప్లాట్ ఇస్తాం చెప్పి ఎమ్మెల్యే గారికి ఇస్తాం సార్, ఆ 7 వాళ్ళు పూర్తిగా ఖాళీ చేసి బయటకు వచ్చారు. స్వచ్ఛందంగా అంతా సదుం చేస్తున్నాం సార్, అంతా సదుం చేసి మొత్తం రెడీ చేస్తున్నాం సార్. అది కూడా రేపు ఎమ్మెల్యే గారిని కలిసి గ్రౌండ్ మొదలు పెడదామనుకునే టైంలో కావాలని కొన్ని దుష్ట శక్తులు బయట వాళ్ళు కొంత కల్పించుకొని ప్రలోభ పెట్టి అక్కడ ఫోటో సచివాలయం ప్లేస్ చేశారు. గుర్చోదని ఒకసారి మీరు పోయి ఎంక్వైరీ చేయాలి సార్, మీకు అర్థమైంది? అది వేరే సార్, అది కూడా మీరు చూడండి సార్, రెండు ప్లేసులు చూడండి సార్. ఇదే పరిస్థితి కొనసాగితే సార్, ఇదే పరిస్థితి కానీ కొనసాగే పని అయితే మాకు పంచాయతీ ఆఫీసులు ఉండవు, చెరువు ఉండదు, రోడ్లు కూడా ఆక్రమిస్తారు సార్. ఈ మధ్యసారి నాగేశ్వరరావు అనే వ్యక్తిది ఒకసారి మీరు గమనించండి సార్, వచ్చి ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో అంటే విద్వేషాలు రెచ్చగొడతాం, కులమతాలు చిచ్చు పెడతాం, 17 అదే సామాజిక వర్గాలు బయటకు వస్తే మళ్ళీ ఇలాంటి ఎవరిని బెదిరిస్తారన్నారు సార్? అంటే ఇప్పుడు బెదిరించి బ్లాక్మెయిల్ చేసి 4 అధికారులు బలి చేశారు సార్. ఈ రోజుకి మా గ్రామంలోకి ఎవరన్నా అధికారం రావాలంటే భయపడి పోతున్నారు. ఈవో లేడు, ఇంతలో పెద్ద విలేజ్ కి ఈవో లేడు సార్, బిల్ కలెక్టర్ లేడు. ఈవో రావాలంటే ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి లేదు, బిల్ కలెక్టర్ వచ్చే పరిస్థితి లేదు. ఒక్కసారి ఒక 5 క్రితం మీరు ఒక మా ఉప్పుగుండూరు గ్రామ పంచాయతీ చరిత్ర చూడండి సార్, ఆదర్శ గ్రామం, ఇక్కడ ఎంత మంది ఉద్యోగస్తులు చేశారు చరిత్ర కూడా తీసుకోండి సార్. వాళ్ళ పరిస్థితి మీరు ఉప్పుగుండూరు గ్రామ పరిస్థితి ఎందుకు అనుకోండి సార్. ఇప్పుడు మేము ఉంటాం.